వరుస షాక్లతో అల్లాడిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరుస షాక్లతో అల్లాడిపోతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ చైర్మన్లు సైతం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఇక చెప్పండి, ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఇక అదేవిధంగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్లు జరుగుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే మరొక ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ సంబంధించిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే తిరుపతిలో ఉన్న ప్రకాష్ గౌడ్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ కు చేరుకొని నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారు. అయితే ఆయనతో పాటు ఏదైతే రాజేంద్ర నగర్ పరిధిలోని చైర్మన్లు కావచ్చు, అదే ముఖ్య నాయకులు కూడా కాంగ్రెస్ కండవా కప్పుకొనున్నారు. అయితే ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, సివిల్ ఎమ్మెల్యే కాల యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, శ్రీకంపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. అయితే ప్రకాష్ గౌడ్ ఈరోజు ప్రకాష్ గౌడ్ చేస్తారు. అయితే రేపు కూడా మరికొంతమంది పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు కూడా రంగం సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా రేపు 5-10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు కూడా సిద్ధపడినట్టు కూడా ప్రచారం. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పిల్లలు రేపు కాంగ్రెస్ లో చేరడానికి కూడా రంగం సిద్ధపడినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ని అంటే అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ ని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో కూడా ఈ చేరికలపై కూడా దృష్టి సారించినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈ చేరికల్ని వేగవంతం చేయాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెల అంటే నిన్ననే ఏదైతే శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, అదేవిధంగా మండలి చైర్మన్ గుంటా సుబ్రహ్మణ్యులు సమావేశ అంటే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్, అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇటు మండలి సమావేశాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు, నిర్వహించారు. అయితే రివ్యూకి సంబంధించి అంటే ఈ నెల 24 నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ లో చేర్చుకొని బీఆర్ఎస్ ని విలీనం చేయాలని కూడా భావిస్తున్నారు. సో ఈ క్రమంలో కూడా ఇటు మండలికి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే 8 మంది కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ సంబంధించి ఇటు మండలి, అదేవిధంగా ఇటు అసెంబ్లీ రెండింటిని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు కూడా కాంగ్రెస్ సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. శాలిని, థ్యాంక్ యూ శ్రీనివాస్. కేంద్ర హోంశాఖ